పదేళ్ల తర్వాత జరుగుతున్న కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే కీలకం కాబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో మోడీ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలకు జనామోదం ఏ స్థాయిలో ఉందనేది తేలబోతోంది. రాజకీయం, భావోద్వేగం ఈ రెండూ కలగలిసి ఈ ఎన్నికల్లో తీర్పివ్వబోతున్నారు కాశ్మీరీలు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ గెలుపు కోసం జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా హామీ ఇచ్చిందే. కాశ్మీర్తో తనకు రక్త సంబంధం అంటూ రాహుల్ గాంధీ కాశ్మీరీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన కుటుంబ మూలాలు కాశ్మీర్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ కాశ్మీర్కున్న బంధాలు తెంచేసి భారత్లో అంతర్భాగమైన కాశ్మీర్ ఇదేనని చెబుతూ తన సాహసోపేత నిర్ణయాలకు న్యాయమైన ఫలితాలివ్వమని కోరుతోంది. టీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీలైతే ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకు కాశ్మీరీల మనసులో మాటేంటి? కాశ్మీర్లో ఏ పార్టీకి కిరీటం పెడతారు? ఎన్నికల ఫలితాలు కాశ్మీర్ రాత మారుస్తాయా? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. జమ్మూకాశ్మీర్, ఈ పేరు వినగానే ఉగ్రవాదుల హింసాకాండ, ఎన్కౌంటర్లు, కాల్పులు, బాంబు దాడులు, చొరబాట్లు ఆర్టికల్ 370 రద్దు గుర్తుకొస్తాయి. అటువంటి రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జమ్మూకాశ్మీర్లో జరగనున్న ఎన్నికల పట్ల దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది. కాశ్మీర్లో చివరిసారిగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఏర్పడి 6 ఏళ్లు కావస్తోంది. జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో తొలిదశ నామినేషన్ల పర్వానికి చివరి రోజున దాదాపు 280 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిదశ పోలింగ్ సెప్టెంబర్ 18, రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25, తుదిదశ పోలింగ్ అక్టోబర్ 1 జరుగుతుంది. తొలిదశ ఎన్నికల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడం ఆయా అభ్యర్థుల నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి వేల సంఖ్యలో మద్దతుదారులు తరలిరావడాన్ని బట్టి ఎన్నికల పట్ల ప్రజలు ఎంత ఆత్రంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నది అర్థమవుతోంది. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతు ఉపసంహరించే వరకు, అంటే 2018 వరకు ఇక్కడ ప్రజా సర్కారు కొనసాగింది. కాగా 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్మూకాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తారా, కల్పిస్తే ఎప్పుడు అన్న విషయాల్లో క్లారిటీ లేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే జరుగుతున్నాయి. ఈ నెల 30లోగా శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు సుప్రీంకోర్టు గడువు నిర్ణయించడంతో అనివార్యంగా ఎన్నికల నిర్వహణకు సిఈసి సిద్ధమైంది. వాస్తవానికి 2019 ఆగస్టు నుంచి ఈ ప్రాంతానికి అధికారాలు కుదించేశారు. ఇప్పుడిది కేంద్రపాలిత ప్రాంతమైనందువల్ల అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఏది ఏమైనా కాశ్మీర్లోని రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలకు ప్రాధాన్యమివ్వడం, ఎన్నికల్లో పాల్గొనడం మాత్రం నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి మేలు జరిగే అంశం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీలు ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ప్రచారం చేపట్టాయి. కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రారంభించిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కొందరు మాజీ ఉగ్రవాదులు, నిషేధిత సంస్థల సభ్యులతో సహా పలువురు ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ పార్టీ, ఏ సంస్థ ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వలేదు. ఇక ఇండియా కూటమిలో భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సీట్ల పంపకం విషయంలో ఒప్పందానికి వచ్చాయి. ఇక బీజేపీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీలు ఒంటరిగా రంగంలోకి దిగాయి. మొత్తం మీద రాష్ట్రంలో త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే జమ్మూకాశ్మీర్లో ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి కత్తి మీద సామె అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం సీరియస్ సమస్యలుగానే ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీలు ఇప్పటికీ పాకిస్తాన్ అనుకూల వైఖరిని అవలంబిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ రెండు పార్టీలకు జమ్మూకాశ్మీర్ల అభివృద్ధి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. రాజకీయ లబ్ది కోసమే ఇండియా కూటమిలో చేరాయని ఆ పార్టీలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. నిజంగా కాశ్మీర్ రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నది బీజేపీయే అంటూ ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఊదరగొట్టేస్తోంది. మొత్తం మీద జమ్మూకాశ్మీర్ ఎన్నికల నిర్వహణ ఫలితాలపై
దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 చరిత్రని, ఇది తిరిగొచ్చే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. అభివృద్ధి వేగవంతం కావాలంటే, సుపరిపాలన స్థిరంగా విలసిల్లాలంటే ప్రజలు తమ పార్టీకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని, టెర్రరిజంపై శ్వేతపత్రం వెలువరిస్తామన్నారు. 5 ఏళ్లపాటు బీజేపీకి ఇక్కడ పాలన అవకాశం ఇవ్వాలని, దీనికి ప్రతిగా ఇక్కడ శాంతి ప్రగతికి బీజేపీ గ్యారంటీ ఇస్తుందని హామీ ఇచ్చారు. జమ్మూ వద్ద కాశ్మీర్లోని రాజౌరిలో నూతన పర్యాటక కేంద్రాల ఏర్పాటు, 5 లక్షల ఉద్యోగాల కల్పన, ఈ 2 కీలక విషయాలతో బీజేపీ ఎన్నికల వాగ్దాన పత్రం వెలువరించింది. టీకాలాల్ తాప్లు, విస్థాపిత సమాజ్ పునరావాస యోజన ద్వారా కాశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చే శరణార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించింది. మా సమ్మాన్ యోజన కింద ప్రతి కుటుంబంలోని పెద్ద వయస్కులైన మహిళలకు ఏటా 18,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్న హామీతో పాటు ఉజ్వల స్కీమ్ ద్వారా ఏటా 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జమ్మూ నగర్లో ఐటీ రంగం కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజన్ ఏర్పాటు చేస్తామనేది కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఆకర్షణీయ హామీగా కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల బహిష్కరణ కోరే కాశ్మీరీలు ఈసారి ఎన్నికల్లో పాల్గొని తమ మనోగతాన్ని వెల్లడించాలనుకుంటున్నారు. ఇది ఎవరికి అనుకూలమో మరెవరికి వ్యతిరేకమో అనేది తేలాల్సింది. లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 58.6% మంది పోలింగ్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలకు ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు బీ టీములుగానే ప్రచారముంది. అన్ని పార్టీలకు అన్ని చోట్ల ఒకే రీతిలో జనాదరణ లేదు. జమ్మూలో కొన్ని పార్టీలకు పట్టుంటే కాశ్మీర్ లోయ ప్రాంతంలో మరికొన్ని పార్టీలకు ఆధిపత్యముంది. మొత్తంగా చూసినప్పుడు తాజా పరిణామాల్లో ఏ కూటమికి కాశ్మీరీల ఆదరణ లభిస్తుంది అన్నదే ప్రశ్న. లోయ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకతే కాకుండా ఆ పార్టీతో అంటగాగారన్న అభియోగంతో పీడీపీ పట్ల కూడా కాశ్మీరీలు కొంత ఆగ్రహంగా ఉన్నట్టు ఇటీవల ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో 28 అసెంబ్లీ స్థానాలు నెగ్గి బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీడీపీ ఆధిక్యత 2024 వచ్చేసరికి 5 సెగ్మెంట్స్ కు పడిపోయింది. కాశ్మీరీలకు కాంగ్రెస్ పై ప్రేమ ఉన్న దాఖలాలు కూడా లేవు. 2014 12 అసెంబ్లీ సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఆధిక్యత తాజా ఎన్నికల్లో 7కు పడిపోయింది. లోయను పూర్తిగా వదిలేసి 6x3 లోక్సభ స్థానాలు మాత్రమే పోటీ చేసిన బీజేపీ తన 2 స్థానాలు జమ్మూ, ఉధంపూర్ నిలబెట్టుకుంది. కానీ ఓటు వాటాలు గణనీయంగా తగ్గాయి. గెలిచిన ఎంపీ స్థానాల పరిధి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బీజేపీ పట్టు పెరిగింది. అలా అసెంబ్లీ స్థానాలు ఆధిక్యత గతం కన్నా కొంచెం పెంచుకోగలిగింది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్న ఎన్సీ తన పరిస్థితి మెరుగుపరుచుకుంది. 2014 ఎన్సీకి 15 స్థానాలు లభిస్తే 2024 తాజా ఎన్నికల్లో వారి ఆధిక్యత 36కు విస్తరించింది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న 7 స్థానాలతో కలిస్తే 43 అంటే మ్యాజిక్ ఫిగర్ కు సమీపంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో సర్పంచ్గా పనిచేసిన డైసీ రైనా అనే మహిళ కాశ్మీరీ పండిట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పుల్వామాలోని రాస్పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆమె బరిలోకి దిగుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 9 మంది మహిళలు పోటీ చేస్తుండగా అందులో రైనా ఒకరు. ఇదిలా ఉండగా శ్రీనగర్లోని హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం కాశ్మీరీ పండిట్ల విషయంలో ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారింది. 2వ దశలో భాగంగా సెప్టెంబర్ 25 మరో 26 నియోజకవర్గాలతో పాటు హబ్బా కడల్ కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 14 మంది నామినేషన్ దాఖలు చేయగా వారిలో 6 కాశ్మీరీ పండిట్లున్నారు. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 3 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18, మిగతా 2 రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు గుప్పించినా ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలే వస్తాయని కాంగ్రెస్ ఖరాఖండిగా చెబుతోంది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదానే తమ ప్రధాన డిమాండని, ఈ నినాదాన్ని వీధుల నుండి పార్లమెంటు వరకు తీసుకెళ్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర హోదాను తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ జమ్మూ కాశ్మీర్లో రాచరికం నడుపుతోందని, ఇక్కడ సంపద, అవకాశాలు, ఉద్యోగాలు కాశ్మీరీలు కాకుండా బయటవారికిస్తున్నారని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని అనాలోచితంగా ఒంటెద్దు పోకడలతో మోడీ సర్కారు లాగేసుకుందని, దానిని పునరుద్ధరించి తీరతామని రాహుల్ హామీ ఇచ్చారు.
1947లో దేశంలోని జమీందారీలు రాజుల నుంచి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బదిలీ చేసిందని, 1950లో ఓ మంచి రాజ్యాంగాన్ని ప్రజలకు అందించిందని రాహుల్ గుర్తు చేశారు. కానీ మోడీ పాలనలో జమ్మూకాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఓ రాజు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. కాశ్మీర్లో సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో 87 లక్షల మంది ఓటర్లుండగా వీరిలో కొత్త ఓటర్లు 3.70 లక్షల మంది. జమ్మూకాశ్మీర్లో సెప్టెంబర్ 18, 25 అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలుగాను కాంగ్రెస్ 32 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పొత్తుపై పోటీ చేయబోతున్నాయి. 5 స్థానాల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంది. సిపిఎం ప్యాంథర్స్ పార్టీలకు చెరొక స్థానాన్ని ఎన్సీ వాటాలో కేటాయించారు. సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించింది. 8 అక్టోబర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. విపక్షంలో ఉండగా కాశ్మీర్ పరిణామాలపై ఒంటికాలుపై లేచిన బీజేపీకి అధికారం వచ్చిన తొలినాళ్ల నుంచి అదొక అంతుచిక్కని పజిల్గా మారిందన్నది వాస్తవం. గవర్నర్ పాలనొచ్చినా ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తినిచ్చే 370 అధికరణను రద్దు చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకాశ్మీర్ లద్దాఖులుగా విభజించి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించినా ఆశించిన స్థాయిలో ప్రశాంతత ఏర్పడలేదనే వాదన లేకపోలేదు. కాశ్మీర్ లోయ ఎంతో కొంత నయం. అంతక్రితం పెద్దగా ఉగ్రవాద ఘటనల జాడలేని జమ్మూ ప్రాంతంలో ఇటీవల అలాంటి ఉదంతాలు పెరిగాయి. 21 మంది జవాన్లు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఎన్డీఏ కూటమి 3వ సారి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు 17 సార్లు భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి గడిచిన 5 ఏళ్లలో కాశ్మీర్లో బీజేపీ ఎన్డీఏ సర్కార్ చాలా వరకు పరిస్థితిని అదుపులో ఉంచగలిగింది. ఈరోజు అంతర్జాతీయంగా భారత్కున్న పేరు ప్రఖ్యాతులు, ప్రపంచ దేశాల మద్దతు కాశ్మీర్పై భారత్ పట్టును స్పష్టంగా చెబుతున్నాయి. IC-814 ఫ్లైట్ హైజాక్ జరిగిన రోజు భారత్కు బలమైన అంతర్జాతీయ సంబంధాలు లేకపోవడం వల్లే కొన్ని బాధాకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. హైజాక్ బాధితుల్ని విడిపించుకోవడానికి తీవ్రవాదులు అప్పగించాల్సి వచ్చింది. కానీ ఈరోజు అంతర్జాతీయంగా భారత్ హోదా వేరు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకు కూడా భారత్ మధ్యవర్తిగా ఉండాలంటూ ప్రపంచ దేశాలు కోరే స్థాయికి భారత్ చేరింది. అంతేకాదు, ప్రపంచ దేశాల మద్దతు ఉండడం వల్లే కాశ్మీర్లో పాకిస్తాన్ దూకుడు జోక్యం తగ్గింది. ఈ విషయంలో మోడీ సర్కారును అభినందించాల్సిందే. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కాశ్మీర్లో ప్రశాంత జీవనం ఉంది. పుల్వామా ఘటన, ఆ తర్వాత జరిగిన ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసినప్పటికీ జమ్మూకాశ్మీర్లో పరిస్థితులను మోడీ సర్కారు కొంత అదుపులోకి తీసుకురాగలిగింది. 370 అధికరణ రద్దు చేయడం అనే సాహసోపేత నిర్ణయం జమ్మూకాశ్మీర్లోని పరిస్థితులను చాలా వరకు మార్చింది. ఇవన్నీ కలగలిసి రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పుగా రాబోతున్నాయి. కాశ్మీరీ ప్రజల మొత్తం అభిప్రాయం దేశంలోని మిగతా ప్రజల అభిప్రాయంగా చూడలేము. కానీ మోడీ సర్కారు చేసిన కృషి, కొన్ని సాహసోపేత నిర్ణయాలు ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేశాయన్నది మాత్రం కాశ్మీర్ ఎన్నికల్లో తేలబోతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. జమ్మూ ప్రాంతానికి 6, కాశ్మీర్కు 1 అదనంగా వచ్చాయి. దీనికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి 24 స్థానాలున్నాయి. మొత్తంగా అసెంబ్లీ స్థానాలు 107 నుంచి 114కు పెరిగాయి. ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల సరళి గమనిస్తే 24.36% ఓట్లతో బీజేపీ ముందంజలో ఉండగా 22.3%తో నేషనల్ కాన్ఫరెన్స్ 2వ స్థానంలో ఉంది. కాంగ్రెస్కు 19.38%, పీడీపీకి 8.48% ఓట్లు లభించాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్లు చెరో 2 సీట్లు గెలుచుకున్నాయి. ఉపా కింద అరెస్టైన పాత్రికేయుడు ఇంజనీర్ రషీద్ జైల్లో ఉంటూ బారాముల్లా స్థానం నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. మొత్తానికి ప్రస్తుతం తనకు అనుకూల వాతావరణం ఉందని బీజేపీ విశ్వసిస్తోంది. తాజా ఎన్నికల ప్రకటనకు అది కూడా కారణం కావచ్చన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. మన దేశంలో ఆర్టికల్ 371 ఆధారపడ్డ మరో 8 రాష్ట్రాల భవితవ్యాన్ని నిర్ణయించనున్న ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కఠిన పరీక్ష కాబోతున్నాయి. అయితే ఈ పరీక్షల్లో ఎవరు గెలిచినా గవర్నర్కు సర్వాధికారాలు కట్టబెట్టడంతో జమ్మూకాశ్మీర్లో ఏర్పడే నూతన సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సిన పరిస్థితులే ఉంటాయి. కాశ్మీర్ లోయలో 3 లోక్సభ స్థానాలున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అందులో 2 నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగా 1 ఇండిపెండెంట్ కైవసమైంది. జమ్మూలోని 2 స్థానాల్లో బీజేపీ గెలిచింది.
గవర్నర్ ఉండే రాష్ట్ర అసెంబ్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ, కేంద్రపాలిత ప్రాంత యూటీ అసెంబ్లీకి చాలా తేడా ఉంది. ఎల్జీ అదుపాజ్ఞల్లోని యూటీ శాసనసభకు ఆ ప్రాంత మనుగడకు సంబంధించిన కీలక అంశాలపై శాసనాలు చేసే అధికారం ఉండదు. అవి కేంద్రానికి దక్కలుపడి ఉంటాయి. విద్య, సాంస్కృతిక వ్యవహారాలు వంటి కొన్ని అంశాలకే కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ పరిమితమై ఉంటుంది. కాశ్మీర్ ఎల్జీ అధికారాలను అపరిమితంగా పెంచుతూ మొన్న జూలైలోనే కేంద్రం చట్టాన్ని సవరించింది. పోలీసులు, శాంతి భద్రతలు, నియామకాలు, బదిలీలపై అంతిమ అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టింది. అందుకే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోని కేంద్రపాలిత ప్రాంత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం నామోషి అనుకుని వాటికి దూరంగా ఉండడానికి ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు మొదట్లో నిర్ణయించాయి. ఇప్పుడవి మనసు మార్చుకున్నాయి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుంది. మరో ప్రధాన రాజకీయ పక్షం పీడీపీ కూడా బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370-35A జమ్మూ కాశ్మీర్ శాశ్వత పౌరుల హక్కుల పరిరక్షణను పునరుద్ధరింపచేస్తానన్న వాగ్దానాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చడం గమనించవలసిన అంశం. 5 న్యాయమూర్తుల ధర్మాసనం ద్వారా ఇచ్చిన తన తాజా తీర్పులో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, ప్రత్యేక హక్కుల రద్దును ధృవీకరించినప్పటికీ అంతకుముందు 3 ఆర్టికల్ 370 సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుర్తు చేస్తున్నారు. ఈ ఆర్టికల్ పునరుద్ధరణకు రాజకీయంగా పోరాడతామని ఆయన ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్ర హోదా రద్దు చేసిన తర్వాత అసెంబ్లీ రూపురేఖలు కూడా మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 114 సీట్లున్నాయి. అందులో 24 పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ఉన్నాయి. అంటే 90 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 90లో 43 సీట్లు కాశ్మీర్ డివిజన్లో, 47 జమ్మూ డివిజన్లో ఉన్నాయి. గత ఎన్నికల్లో 87 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. గతంలో లేని 16 సీట్లను కూడా ఇప్పుడు రిజర్వ్ చేశారు. వీటిలో 7 ఎస్సీ, 9 ఎస్టీలకు కేటాయించారు. జమ్మూ కాశ్మీర్లో సుమారు 10 తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏర్పడబోయే సర్కార్ గతంలో కంటే భిన్నంగా ఉండబోతోంది. ఇంతకుముందు రాష్ట్ర హోదాలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పోలీసు ఉద్యోగుల నియామకం, బదిలీలు, ప్రాసిక్యూషన్ అనుమతి, ఆర్థిక విషయాలు వంటి ముఖ్య అధికారాలను కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 55 ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలను మంత్రిమండలి సమీక్షించకూడదు. ఈ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఓటు హక్కు ఉంటుంది. కానీ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలాగే ఇక్కడ కూడా ఎన్నికైన ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులుండవు. ఈ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తు నిర్ణయించడంతో పాటు మన దేశ సమైక్య స్ఫూర్తికి పరీక్ష కాబోతున్నాయని మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. 1987 జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాలను మార్చేశాయి. అంతకుముందు 5 అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో 1986 కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇస్లామిక్ గ్రూపులతో ఏర్పాటైన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఎంయుఎఫ్ 1987 ఎన్నికల్లో గెలుస్తుందనే వాతావరణం ఏర్పడింది. అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 75% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మొత్తం 76 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ 40, కాంగ్రెస్ 26 సీట్లు గెలిచాయి. ఎంయుఎఫ్ కేవలం 4 సీట్లకే పరిమితం కావడంతో ఆ ఎన్నికల్లో ఢిల్లీ పెత్తనంతో రాష్ట్రంలో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ప్రధానంగా యువతలో తీవ్ర అసంతృప్తి రేగింది. ఎంయుఎఫ్ కు మద్దతిచ్చిన యువతలో చాలామంది మిలిటెంట్ గ్రూపుల్లో చేరారు. దీంతో ఎన్నికల మీద నమ్మకం పోయింది. అప్పట్నుంచి ఇక్కడ తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి అది ఓ కారణంగా మారింది. 1987 కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు అనుకూలంగా జరిగినట్టే ఇప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న అనుమానాలు ప్రజల్లో లేకపోలేదు. కానీ ఇక్కడ వాస్తవాలు కూడా గమనించాల్సిన అవసరం చాలా ఉంది. జమ్మూ ప్రాంతంలో బీజేపీ క్రమంగా బలపడింది. 2002 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8.6% ఓట్లతో ఒక్క సీటే గెలుచుకున్న బీజేపీ 2008 ఎన్నికల నాటికి 11.28% ఓట్లు పెంచుకుని 11 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 6 2014 జరిగిన ఎన్నికల్లో 23.2% ఓట్లతో ఏకంగా 25 సీట్లు గెలుచుకుని పీడీపీతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 23% ఓట్లు రాగా పుల్వామా దాడి ఘటనతో 2019 బీజేపీ ఓటింగ్ 46% పెరిగింది. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అది 24% పడిపోయింది.
ఈ 24% కూడా మొత్తం జమ్మూ ప్రాంతంలోనే వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు 37 నుంచి 43 పెరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో 43 సీట్లలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో ఉన్న 2 MP స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. కాశ్మీర్ ప్రాంతంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు 46 నుంచి 47 పెరిగాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్న 3 లోక్సభ స్థానాల్లో 2 ఎన్సీ గెలుచుకోగా, మాజీ ముఖ్యమంత్రి ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లాపై ఇంజనీర్ రషీద్గా గుర్తింపు పొందిన అబ్దుల్ రషీద్ షేక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. పీడీపీ 1 స్థానంలో కూడా విజయం సాధించలేదు. కాశ్మీర్లోని 3 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థుల్నే నిలబెట్టలేదు. జమ్మూ శ్రీనగర్ ప్రాంతాల ప్రజలకు భిన్నమైన రాజకీయ అభిరుచులున్నాయని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సంప్రదాయ కాశ్మీరీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో కొత్తగా కొన్ని పార్టీలు గతంలో వచ్చాయి, ఇప్పుడు కూడా పుట్టుకొచ్చాయి. కానీ నాటి నుంచి నేటి వరకు వాటి ప్రాభవం తక్కువే. అల్తాఫ్ బుఖారీ స్థాపించిన అప్నీ పార్టీ సిద్ధాంతాలతో కాకుండా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తుంది. కానీ బీజేపీ అనుకూల విధానాల వల్ల ఈ పార్టీకి విశ్వసనీయత కొరవడిందే. ఈ పార్టీలోని కొంతమంది బలమైన నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నా వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన నియోజకవర్గాలకే పరిమితం. కేంద్ర మాజీ మంత్రి, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ను వీడి సొంతంగా ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో బలమైన నాయకులను పార్టీలోకి ఆకర్షించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో సొంత ఇలాకా జమ్మూలో కూడా బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ఆజాద్కు పెను సవాలే. లోక్సభ ఎన్నికల్లో అందరూ ఆశ్చర్యపోయే విధంగా బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన ఇంజనీర్ రషీద్ నేతృత్వంలోని అవామీ ఇత్తేహాద్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్వారా జిల్లా దాటి ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఈ జిల్లాల్లో ఎన్సీ పీడీపీ బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ జరిగినా అవామీ ఇత్తేహాద్ ప్రభావం నామమాత్రంగానే ఉండొచ్చు. కాశ్మీర్ ప్రాంతంలో బీజేపీ ప్రభావం స్వల్పమే అయినా జమ్మూలో ఆధిక్యత చూపే అవకాశాలున్నాయి. జమ్మూలో హిందూ జనాభా ఎక్కువ. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో బీజేపీ అత్యధిక సీట్లు గెలవచ్చు. అయితే ఉగ్రవాద దాడులు కాశ్మీర్ బదులు జమ్మూలో పెరగడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఇక్కడ అసంతృప్తి పెరిగింది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించిన మోడీ సర్కారు పునరుద్ధరించకపోవడంపై కూడా జమ్మూలో అసంతృప్తి ఉంది. మరి మొదటి నుంచి ఉన్న బలం పనిచేస్తుందా, తాజాగా వచ్చిన అసంతృప్తి పైచేయి సాధిస్తుందా అనేది బీజేపీ గెలిచే సీట్లను డిసైడ్ చేయనుంది. కాంగ్రెస్ 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో 1 స్థానం గెలవకపోయినా జమ్మూ కాశ్మీర్లో ఆ పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. 1967, 1972 వరుసగా 2 సార్లు సొంత మెజార్టీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉంది. దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ శ్రీనగర్లో యాత్రను ముగించడంతో పార్టీ పటిష్టతో పాటు రాష్ట్రంలో పార్టీకి కొంత సానుకూల వాతావరణం కూడా ఏర్పడింది. నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రధానంగా జమ్మూలో యువత కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలున్నాయి. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరణపై కాంగ్రెస్ గట్టిగా గళం వినిపించడం కూడా పార్టీకి కలిసొస్తోంది. కాంగ్రెస్ బలాన్ని అంచనా వేసిన ఎన్సీ పొత్తు పెట్టుకుని జమ్మూ ప్రాంతంలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్కు వదిలేయాలని భావించడంతో ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ముఖాముఖిగా తలపడే అవకాశాలున్నాయి. జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా 28 సీట్లు సాధించగా బీజేపీ 25, ఎన్సీ 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలిచింది. ఇటీవల జరిగిన 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను అధ్యయనం చేస్తే ఎన్సీకి 36, బీజేపీకి 29, కాంగ్రెస్కు 7, పీడీపీకి 5 సెగ్మెంట్స్లో ఆధిక్యత వచ్చింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్లో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో జతకట్టక తప్పదని తేలిపోతోంది. ఈ పరిణామాలతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో జాతీయ పార్టీలకు తోక పార్టీలుగా మారుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. కాశ్మీర్లో ప్రాంతీయ పార్టీలైన పీడీపీ, ఎన్సీ పార్టీలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీ టీములుగా మారాయన్న విమర్శలున్నాయి. అప్నీ, డీపీఏపీ వంటి చిన్న చిన్న పార్టీలు బీజేపీకి బీ టీములుగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొనడంతో ఈ చిన్న పార్టీలు నష్టపోయే అవకాశాలున్నాయి. బీజేపీ జమ్మూలో మెజార్టీ సీట్లు కవిసం చేసుకుని 2014 చేసినట్లు ఎన్నికల అనంతరం సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తుండగా కాంగ్రెస్ జమ్మూలో బీజేపీని ఓడించి ఎన్సీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పావులు కదుపుతోంది.
పీడీపీ కూడా కాంగ్రెస్ తో కలవాలని చూసినా సీట్ల సర్దుబాటు అంత సులభం కాదని వెనక్కు తగ్గింది. ఇక పీడీపీ ఈసారి ఎన్నికల్లో యువతను ఆకర్షించడానికి మెహబూబా కూతురు ఇల్తీజా ముఫ్తీని తొలిసారి ఎన్నికల బరిలో దించుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్సీ పీడీపీ రెండింటితో పొత్తు పెట్టుకుంది. మూడు పార్టీలు ఓ కూటమిలో ఉన్నా ఎన్సీ పీడీపీ పార్టీలు ఎవరికి వారే పోటీ చేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా పీడీపీ కూడా అవసరాన్ని బట్టి ఎన్సీ కాంగ్రెస్ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ తరుణంలో ఎన్నికల దాకా ఓ రకమైన రాజకీయ ఫలితాలు వచ్చాకే అసలు సిసలైన రాజకీయం చూస్తామనేది పరిశీలకుల మాట. మరి ఏ పార్టీ రాజకీయ వ్యూహం వర్కౌట్ అవుతుంది, అంతిమంగా ఏ సర్కార్ అధికారంలోకి వస్తుంది, కాశ్మీర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది తేలాల్సిన విషయం. ఇది ఇవాళ చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.